అందరికీ నమస్కారం. ఐ ఆమ్ సేయింగ్ దిస్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్ అండ్ ఇట్ మేక్స్ మీ ఫీల్ సో గుడ్ టుడే. ఐ ఫీల్ ప్రౌడ్. పీపుల్ ఆఫన్ ఆస్క్ మీ వై కమింగ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ విత్ దిస్ ప్రొజెక్ట్. లుక్ ఎట్ దెమ్, డూ ఐ హ్యావ్ ఎనీ రీజన్ టు సే నో? దేర్ ఇస్ క్రియేటివిటీ, దేర్ ఇస్ ప్యాషన్, దేర్ ఇస్ హార్డ్ వర్క్, దేర్ ఇస్ అట్మోస్ట్ డిసిప్లిన్, దేర్ ఇస్ ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ద టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. I have it all here. There was no reason for me to say no. And I remember my first meeting with Omkar, and it was so much fun because he kept narrating and I kept getting scared. So horror is something new for me, very, very new for me, and I'm very scared of horror movies, but being a part of it was fun. Chota sir made sure that I was scared on the set. He kept making fun of me. I think the experience working for this project was very joyous because I was very happy all the time. It just was so smooth and I was having fun. That is what I think made this project for me special. It is very close to my heart and will always be, and thank you so much. You all are so experienced and I absolutely feel blessed. Thank you. దసరాకి రిలీజ్ అవుతుందండి, చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. నన్ను ఇంత సరికొత్త యాంగిల్గా తయారు చేసిన ఫస్ట్ మా అన్నయ్యకి పెద్ద థ్యాంక్స్. అన్నయ్య నన్ను ఇలా తయారు చేసింది. అండ్ ఇక్కడ ఒకటే చెప్పాలి, 1000 సినిమాలకు పైగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్టేజ్ మీద. ఇక్కడ వాళ్ళందరితో కలిసి నేను యాక్ట్ చేయటం అండ్ వాళ్ళ ఆ టెక్నీషియన్స్ కింద నేను వర్క్ చేయటం అనేది నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇందాడు ఆలి అన్నట్టు డెఫినెట్గా రూపాయి పెడితే 3 రూపాయల అంతకుమించి రాజుగారికి 3 కాబట్టి 3 అంతలు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, చాలా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. నేను ఇంకా చూడలేదు. డెఫినెట్గా ఈ దసరాకి రిలీజ్ చేసి దసరా హిట్గా మేము ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఆలి అన్నతో వర్క్ చేయడం అండ్ గౌతమ్ రాజు గారు అండ్ సాయి మాధవరావు గారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ చోట అన్న గురించి ఒక మాట చెప్పాలి, ఎస్ జీనియస్ సినిమా అప్పుడు మేము కలిసి వర్క్ చేద్దాం అనుకున్నాము, అప్పుడు కుదరలేదు. అండ్ రాజుగారికి ఇది 1కి ఇక్కడే చోట అన్న వచ్చి మాకు ట్రైలర్ లాంచ్ చేశారు. ఇప్పుడు పార్ట్ 3కి అన్నయ్యతో వర్క్ చేయటం అనేది నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, లవ్ యూ చోట అన్న. అండ్ మీరందరూ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. రాజుగారికి ఇది 1 ఇక్కడే రిలీజ్ చేసాం. ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయింది, 2 మంచి సక్సెస్ అయింది. కాకపోతే 1లో ఉన్న కామెడీ 2లో లేదని నాకు కొంతమంది ఇన్పుట్స్ రావడం జరిగింది. సో 3లో 1 కన్నా మించిన కామెడీ ఇవ్వాలి, అలాగే మంచి కథతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అనే ప్యాషన్తోనే ఈ సినిమా స్టార్ట్ చేశాము. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం దసరాకు రావాలని చెప్పి. జూన్ 21 సినిమా షూటింగ్ ఫస్ట్ డే, ఈరోజు సెప్టెంబర్ 15 ట్రైలర్తో మీ ముందున్నాను. అంటే చాలా తక్కువ రోజుల్లో, అంటే జూలై ఆగస్ట్ అంతే, 2 నెలల్లో సినిమా ఫినిష్ చేసి మీ ముందుకు వచ్చారంటే దానికి కారణం చోట అన్న. నా పక్కన ఆయన ఉండటం వల్ల ఈరోజు ఈ సినిమాని ఇంత తొందరగా ఫినిష్ చేసి ఇంత బెస్ట్ క్వాలిటీతో మీ ముందుకు రాబోతున్నాము. అండ్ అలాగే సాయి మాధవ్ గారు, ఆయన చాలా బిజీగా చాలా పెద్ద పెద్ద సినిమాలు వర్క్ చేస్తున్నారు, చాలా తక్కువ డేస్లో ఆయన డైలాగ్స్ కంప్లీట్ చేసి నాకు ఇవ్వటం కూడా చాలా పెద్ద అసెట్ సాయి మాధవ్ గారు ఉండటం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఎ న్యూ షబ్బీర్ అనే అతను కొత్త మ్యూజిక్ డైరెక్టర్, చాలా తక్కువ టైం ఇచ్చాను. సాంగ్స్ కూడా అంటే మీ ముందుకు త్వరలో రాబోతున్నాయి, చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే చాలా చక్కగా అంటే ఆర్ఆర్ కూడా చాలా బాగా చేస్తున్నారు, మీరు ట్రైలర్ చూశారు మీకే తెలుసు. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు తెలుగు ఇండస్ట్రీకి అని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ షబ్బీర్. అండ్ శేఖర్ మాస్టర్ నా సెంటిమెంట్, ఆయన ఆర్జీజీ 1 రాజుగారి 1లో చేశారు, 2లో చేశారు, వాటికి మించినట్టుగా ఉంటాయి ఇందులో ఆయన సాంగ్స్. ఆయన ఇప్పటికీ 2 సాంగ్స్ కంపోజ్ చేశారు, 2 కూడా కమర్షియల్ థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్స్ చూస్తే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. అండ్ గౌతమ్ రాజు గారు కనుక లేకపోతే ఈ సినిమాకి
ఎడిటింగ్ ఇప్పటికి అయ్యేది కాదు. సో బికాస్ ఆఫ్ గౌతమ్ రాజ్ గారు, అంటే ఆయన చాలా ఫాస్ట్ అని నాకు తెలుసు, ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, చాలా కంఫర్ట్గా, అంటే సినిమా జరుగుతుంది, షూట్ చేస్తున్నాము, ప్యారలల్గా ఎడిటింగ్ కూడా ఫినిష్ చేసేసుకొని మేము సిద్ధం అయ్యామంటే రిలీజ్కి, బికాస్ ఆఫ్ గౌతమ్ రాజ్ గారు. అండ్ ఇలాగ ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ సినిమాని అంటే వాళ్ళ సొంత సినిమాగా తీసుకొని సపోర్ట్ చేసి వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఈ సినిమా అనుకున్న టైం కంప్లీట్ చేసాం. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ తాండవ కృష్ణ గారు, ఆయన ఒక పెద్ద దిక్కు నాకు. ఆయన, కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు తక్కువ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. అండ్ ఇంకా ఆర్టిస్టులు మాట్లాడితే కనుక అశ్విన్ తమ్ముడు, వాడి గురించి ఎంత చెప్పినా అంటే తక్కువ అవుతుంది, తమ్ముడు కాబట్టి వాడు చేస్తాడు, ఏదైనా చేస్తాడు. అండ్ అవిక గర్ చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి అంటే ఐ మీన్ గ్యాప్ తీసుకొని వచ్చింది. ఎక్కడా కూడా అంటే నాకెక్కడ ఇబ్బంది పెట్టకుండా తమ్ముడు నాకు ఎంత సపోర్ట్ చేశాడో, అలాగే అవిక గర్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంటే పొద్దున వచ్చి చివరి దాకా ఒక హీరోయిన్గా ఎక్కడా కూడా హెడ్వేట్ కానీ ఏమీ లేకుండా చాలా చక్కగా సపోర్ట్ చేశారు తను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అవిక. అండ్ ముఖ్యంగా ఇంకా ఇందులో చాలా పెద్ద రోల్ అలీ గారు అండ్ అజయ్ ఘోష్ గారు, శివశంకర్ మాస్టర్, అందరు ప్రతి ఒక్కరిది చాలా ఇంపార్టెంట్ రోల్స్. బట్ అలీ గారు వచ్చేసి చాలా చాలా మీకు తెలుసు చాలా బిజీ ఆర్టిస్ట్, ఆయన టీవీ కావచ్చు సినిమాలు కావచ్చు బిజీ ఉంటారు, బట్ ఎప్పుడు అడిగినా కూడా నేను చాలా ప్రేమగా అన్నయ్య అంటూ ఉంటాను అలీ గారిని కూడా. సో ఆయన కూడా చాలా సొంత సినిమాలో భావించి చేశారు. ఒక గొప్ప విషయం ఏంటంటే అంటే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్, రేపు సినిమా చూసిన తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి అది వేరే విషయం, కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే మేము షూటింగ్ చేస్తున్నాం ఒక సాంగ్, శేఖర్ మాస్టర్ అండ్ చోటా గారు, నేను, అశ్విన్ అందరం ఒక సాంగ్ షూట్లో ఉంటే డబ్బింగ్ అవ్వగానే ప్రసాద్ ల్యాబ్ నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీకి ఆయనంతా ఆయన నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ సినిమా చాలా పెద్ద హిట్ కాబోతుంది, చాలా గొప్ప సినిమా అవ్వబోతుంది అని 1100 సినిమాలు యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్టు డబ్బింగ్ థియేటర్ నుంచి లొకేషన్కి రావటం, మరి నాకైతే ఏమో ఇది ఫస్ట్ టైమో మరి నేను నాకు తెలియదు కానీ సార్ ఫస్ట్ టైం అంట. అంటే ఎన్నో సినిమాలు చేసి ఆయన్ని మరి ఇంత ఆయనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అయి ఉంటుంది కాబట్టి ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది, ఏం లాభాలు వస్తాయని పక్కన పెడితే ఇంతమంది కష్టపడుతున్నందుకు ఒక ఆర్టిస్ట్ వచ్చి లొకేషన్కి వచ్చి చెప్పడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే అజయ్ ఘోష్ గారు అయితే కొత్త అజయ్ ఘోష్ గారు కనపడతారు ఇందులో. అండ్ శివశంకర్ మాస్టర్ కూడా కొత్తగా అంటే ఇప్పుడు దాకా తెలుగు స్క్రీన్ మీద చూసుండ్రు. అండ్ ఊర్వశి గారు, బ్రహ్మాజీ గారు, వీళ్ళందరూ చాలా మంచి రోల్స్. ఈ సినిమా ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టుగా మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఇంకా స్టార్మా నాకు చాలా సపోర్ట్గా నిలిచింది ఈ సినిమా ఇంత టైంలో కంప్లీట్ అవడానికి వాళ్ళు కూడా. అండ్ థ్యాంక్ యూ అలోక్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. దసరాకు రావాలని మనస్ఫూర్తిగా టీం అంతా కోరుకుంటుంది. మరి అమ్మవారు ఆశీస్సులు ఉంటే తప్పకుండా దసరాకు మీ ముందుకు వస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.